తన దాకా వస్తే ఒక సూత్రం, ఎదుటి వాళ్ళకి మాత్రం మరొక సూత్రం. 2000 ఇప్పుడు ఇదేంటది 2024, 5 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ఎన్నికలు కూడా జరిగినాయి. 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాక ఆ ఏడాది ఎండింగ్కే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినాయి. ఆ టైంలో శివసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు. అంతకుముందు వాళ్ళిద్దరు పోటీ చేసి ఓడిపోయారు, ఇటు వీళ్ళు గెలిచారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా దాదాపు 40 సీట్లకు పైగా ఇచ్చి ప్రజలు భారతీయ జనతా పార్టీ శివసేనను ఆదరించారు. అందుకనే ఆ తర్వాత 50-50 పోటీ చేసి అందులో ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటే వాళ్ళది ముఖ్యమంత్రి పదవి అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం చేశాడు ఉద్ధవ్ థాక్రే, నాకు తక్కువ సీట్లు వచ్చినా సరే నాకు ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దానికి బీజేపీ అంగీకరించకపోవడంతోనే గొడవ అంతా వచ్చింది. వెళ్ళి ఎన్సీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం, దాన్ని చీల్చడం ఇదంతా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎన్సీపీ చీలింది, శివసేన చీలింది. ఆ చీలిన వాళ్ళు ఇద్దరు వచ్చి షిండేనును అజిత్ పవార్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళ ముగ్గురికి సీట్లు ఖరారైపోయినాయి. అదే సమయంలో ముఖ్యమంత్రిగా బీజేపీ తరఫున ఫడ్నవీస్ కాదు, షిండేని ప్రకటించారు. తద్వారా మరాఠా కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకు. ఇటు పక్కన వచ్చేటప్పటికి తనను ముఖ్యమంత్రిగా ప్రకటించాలంటాడు ఉద్ధవ్ థాక్రే. ఎందుకు అంటే మెజార్టీ సీట్లు ఎవరు గెలుచుకుంటే వాళ్ళదన్నది ఇంతకుముందు ఎన్డీఏలో ఒప్పందం, అదే ఇక్కడ అమలు చేద్దామంటాడు. మరి అక్కడొచ్చినేమో మెజార్టీ సీట్లు వచ్చిన బీజేపీని వద్దని తనకేమని చెప్పి ఇప్పుడు ఈ ముగ్గురులో మెజార్టీ తనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తనకు ముఖ్యమంత్రి పదవి ఎవరు మెజార్టీ అయితే వాళ్ళది ముఖ్యమంత్రి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాకు ముఖ్యమంత్రి కావాలంటుంది, శరద్ పవార్ తన ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు, శరద్ పవార్ కూతుర్ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటాడు. దాంతో ఈ ముగ్గురు మధ్యన ముఖ్యమంత్రిత్వ వివాదం వస్తుంది.